కరీంనగర్ జిల్లాలో సాగునీటి సమస్య రైతులను వేధిస్తుంది. మానకొండూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతగా మారింది. మానకొండూరు మండలం గట్టు దుద్దినపల్లికి చెందిన మధు అనే రైతు తన గోడును వెళ్లబోసుకున్నాడు. తనకున్న 3 ఎకరాల భూమిలో వరి పంటను సాగు చేశాడు. తీరా చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేదేమీ లేక పశువులకు మేతగా వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టామన్నారు. తమ పొలానికి సమీపంలో ఉప కాల్వ ఉన్నప్పటికీ ఓ రైతు తమ భూమి నుంచి కాల్వను తీయనీయకపోవడంతో ఇక సాగునీరు అందక వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులు తమ పంట పొలాలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరారు. 5 ఎకరాలు నాటేసిన ఎకరాన 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. మాకు కినాలు వత్తలేదు. మాకు ఆయన కొలిపాకనికి అనే వ్యక్తి కినాలు తినేస్తలేడు. ఆయనకు భూమి అమ్మినాక ఆయనకు ఉన్నాడు. ఆయన అమ్మకం పోయినాక ఆయన పైసలు వాళ్ళలేదు. ఆయన తినేస్తలేడు. మాకు బాయికి పొలానికి దూరం 1 కిలోమీటర్ దూరం కినాలు ఉన్నది. మాకు వాళ్ళ తినేస్తలేడు. ఎమ్మెల్యే గారు సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే గారు వాటర్ న్యాయం చేయాలి. మాకు సందర్భంగా మీకు ధన్యవాదాలు. మాకు ఒకటే విషయం, మన నాటేసిన కాన్సెలు దున్నిన కాన్సెలు మొదలు పెడితే ఇప్పటికి 20,000 రూపాయలు అది వచ్చింది పెట్టుబడి. పెట్టుబడి వచ్చాక ఇప్పుడు పూటికేలు 50,000 పెట్టి తీసినా 22,000 బాయిలా తీసినా కానీ ఎలాంటిది లేకుంటే ఎండిపోయింది. 3 ఎకరాలు ఎండిపోయింది.